ఎనభై సంవత్సరాలు మా అమ్మకి పింఛన్ తీసేసినారు. ఏమంటే నా మీద కొద్ది కై ఉందంట అంక పీకేసినారు. ఏమైనా తనీగా కార్డు పెట్టుకున్నారు. పెట్టుకుపోతే 80 సంవత్సరాలు ముసిన తనీగా ఉంటది. నీ కార్డు పెట్టుకున్నారు, నేనే పెట్టుకోవాలా? అంక పింఛన్ కూడా తీసేయాల. ఇది సార్ పరిస్థితి. ఇక్కడ లైట్ లేదు. ఈ రెండేళ్ల ముట్టు మున్సిపాలిటీలో వచ్చి ముట్టు ముందుగా వచ్చేసి కడతావా లేకపోతే ఈ అడిగితే ముట్టుకో, ఆ ముట్టుకు మేము చేయము, ఇది ముట్టుకు మూసి. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? నా వెంకట సుబ్బయ్య సార్. ఎంత నువ్వు వేస్తున్నావు అంటే ఏం సార్ ఈ పైకులా? ఇది నీళ్లు బాగుపోతే 50 నీళ్ళు ఉండేది సార్. అదే అదే వేసి ఎక్కడ పడుతుంది? కలవలే పోతుంది సార్. అంటే మన దాకా వాడు కొనుక్కోక ముందు తెలుతున్నాయి. ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఇంకే తప్పనిసరిగా పైపులు లోడ్ వేసుకున్నాం. ఇప్పుడు ఆ నుంచి వచ్చే నీళ్ళు అంతా తిట్టుపోవాల్సింది సార్. అది కూడా నీదేనా? అది కూడా మాదే సార్. ఎవరు ఎవరు వస్తారు సార్ ఈ లొక్కులు ఎక్స్చేయబెట్టలోకి? మేమే కొన్నాం గచ్చంతరం లేక. ఖాళీ కూడా అది పైన పైన కూడా ఎండకు ముసలా తట్టుకోకపోతే రేకులు వేసుకున్నాం సార్. అంటే 80 సంవత్సరాలు వయసు ఎండకు తట్టుకోలేకపోయింది. ఇబ్బంది లేదు సార్, మన కరువులు వచ్చినప్పుడు 5 లక్షలు ఆ ఎండకు తట్టుకోలేకపోతే పైకి వేసుకున్నాం రేకులు. కింద సల్లంగుంటుంది, ఏసీ పెట్టినా కూడా ఎండకు తట్టుకోలేకుండా పోయింది. అందువల్ల అది వేసిన తర్వాత ఇప్పుడు సల్లంగా ఉన్నది. మొన్న 8 లక్షలు సార్ పైకి పోలా నడవలేదు సార్. సరే సార్, ఈయన కూడా చెప్పిన పెట్టున్నాను అన్నారు. సైడ్ కాలకు కూడా పెట్టున్నా అన్నారు, కానీ అందరు చెప్పిన వాళ్ళే కానీ చేసిన వాళ్ళు లేదు సార్. అందుకని మేము చెప్తున్నాం. నాకు కొంచెం సమయం ఇవ్వండి. రేపు వచ్చాను కాబట్టి ఎటు రేపు ఓటేసి వేస్తాం సార్. తర్వాత ఇప్పుడు ఇప్పుడు అడగచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా మేము వేస్తాము. ముందు నిలబడేప్పుడు కూడా వేసాం సార్. 9 ఇచ్చిండవా? 9 టైం అమ్మ అమ్మ ఇప్పుడే సార్ 50 సంవత్సరాలు ఆ ఇంట్లోకి వచ్చి అది మోజు చేసుకుని ఇంటికొని కొడతారేమో విశాఖలోనే ఉన్నాం. 50 సంవత్సరాలు అంటే మేము నాయన రాకముందరా? మా అమ్మ కూడా వచ్చాను సార్ ఇక్కడ మన ఎక్కడికా. నాయన వచ్చినప్పుడు నాయనకు ముందు శ్రీనివాస రెడ్డి తెలుగుదేశంలో ఇంకేం బర్లా అందరినీ కరోనా క్లాజ్ చేసేసింది. 10-12 లక్షలు మీరు నిర్వహించుకోండి, మేము ఇబ్బంది పడగలం. మీరు నిర్వహించుకోండి, మేము ఇబ్బంది పడగలం. నా ఈవెంట్స్ అయితే ఇప్పుడే చెప్పినాడు చెప్పినాడు మీకు అయిపోయింది పనికి. ఇప్పుడు
ఈ నెలలో నేను ఏపీలో పోయేసి చూసి అక్కడ చూడండి. మొన్న వీరాంగూర్ వచ్చాడు, అందులో చూసాడు, ఇచ్చేస్తున్నాం ఈ నెల. కొన్నిసార్లు మేము ముందరిస్తే ఏదండి పండుగ 22వ తేదీ ముహూర్తం పెట్టాము. మంత్రి వచ్చేసి చేస్తున్నారు శ్యామలాదేవి, మీరే చేస్తారా? సమస్య అంటే కూడా అదే అమ్మా. ఇట్లాక ఇప్పుడు ఇంతమంది 50-50 ఓట్లు 60 ఓట్లు దాకా ఇదంతా కూడా మాకు డాక్టర్ వచ్చే సమస్యలో ఉన్నాయి సార్. మొత్తం డాక్టర్ వచ్చి పెట్టేస్తే దాని గురించి మేము స్పందనాలు పెట్టాం. 109 అన్నింటిలో కమిషనర్ గారు వచ్చి చూసారు. చూసి అతనికి 3 రోజులు తీసేయమన్నారు. ఎక్స్ట్రా ఖర్చు అందరూ వచ్చారు కానీ పోతున్నారే, కానీ దాని గురించి కౌన్సిలర్ సార్ మాకు ఇంట్లో బయట అదే ఈ గోడ ఆయన ఈ గోడ వెళ్ళి ఈ గోడ తిరిగి చిక్కులు చూస్తానంటే బ్లాడ్ బయట. ఇట్లా మీరు మనం పాత వాళ్ళు సార్, ఈయన చూస్తే మనం ఏం కొత్తగా వచ్చినాం రాజకీయంలో. మేము 25 ఏళ్ళు ముందు రాజకీయంలో వచ్చాం. జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో ఆయన చేసినాం. నేను సార్ మా అమ్మతో పాటు చేస్తున్నా 10-15 ఏళ్ళు. ఆయన ఇప్పుడు వచ్చినాడు, ఆయన ఏం అనలేము. ఇంటి పక్కనవాడు ఇన్ని ఫోటోలు చెప్పేవాడు, ఇంకా అర్జీలు కూడా చేసినాం. ఏం చేయాలి అన్న అన్న చూస్తే ఆయన కోమలు ఉన్నాయి. క్లాస్ ఫ్రెండ్ బోర్డు చెప్పలా, ఎందుకంటే ఏంటంటే సమస్య దూరం తీసుకుంటూ పెట్రోల్ జరుగుతుంది. అదే మా కోసం ఇది వచ్చినట్టు ప్రాపర్టీ హలో మోహన్ గారు దాని ఫోటో తీసుకున్నాను నేను అందరూ పిల్లలు అందరూ పిల్లలు వెంకటగిరిలో ఒక చెయ్యారమ్మా.
Thank you.